రికార్డింగ్ రికార్డింగ్ ఆయన చెప్పేది రికార్డింగ్ కదా ఆయన నోటితో ఆయనే చెప్పినట్టుగా నేను చూశాను విన్నాను ఏం చెప్పారు రామశివారెడ్డి అని చెప్పని ఒక కాంట్రాక్టర్ గారు ఆయనకి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన కోటమరెడ్డి గారికి ఎంత అత్యంత సన్నిహితుడు జగన్ గారికి కూడా అంతే అభిమాని అతను అతను రికార్డింగ్ చేశాడు అతను దాన్ని పార్టీలో అందరికీ కూడా సర్క్యులేట్ చేశాడంట అట్లా అది వైరల్ అవుతుంటే కావాలంటే ఆయన వాట్సాప్ మెసేజెస్ అన్ని కూడా చెక్ చేసి బయట పెట్టమని చెప్పండి ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఎవరో పంపించారంటున్నారు కదా ఆ పంపించినప్పుడు ఆ వీడియోతో పాటు కింద ఏం టైప్డ్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఏముంది ప్లీజ్ చెక్ అంటే దాని అర్థం ఏంటి ఇది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాను ఇది బయట తిరుగుతుంది సర్క్యులేట్ అవుతుంది చెక్ చేసుకోమని వీడియోతో పాటుగా టెక్స్ట్ మెసేజ్ కూడా ఉందా లేదా వాట్సాప్ కంపెనీకి ఆయన రాయమని చెప్పండి రాసి ఆయన ఫోనే కదా రాసి అసలు వాట్సాప్ మొత్తం ఆ రోజు వీడియో ప్లస్ టెక్స్ గడిచిన ఒక 6 నెలలుగానో 7 నెలలుగానో వాట్సాప్ డేటా అంతా పెట్టి మీడియా ముందు పెట్టమని చెప్పండి ఆయన్ని తప్పే ఉంది డైరెక్ట్గా రామశివారెడ్డి అని చెప్పని నెల్లూరు కాంట్రాక్టర్ గారు వైసీపీ అభిమాని ఈయనకి అత్యంత సన్నిహితుడు అతను రికార్డ్ చేసి బయటికి పంపించాడు అనేది ప్రపంచం నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ అంతా చెప్తుంది అందరి దగ్గర ఉన్నాయి ఆ రికార్డింగ్ అని చెప్పని మరి సహజంగా అధికారులు చెప్తారు కదా ఉన్నప్పుడు ఎవరిని ఉంటే పార్టీ తరఫున అధికారుల తరఫున ఎవరో ఒకళ్ళు ఆ సంబంధిత శాఖ సంబంధించినట్లు వాళ్ళు చెప్తారు బాబు చూసుకో ఇదేదో నీ మీద చెడుగా తిరుగుతుంది చూసుకోమని చెప్తారు చెప్పరా దాంట్లో తప్పేముంది ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు ఉంటుంది ఎమ్మెల్యేల మీద నిజంగా నిఘా ఉండుంటే లెక్క అయితే నిజంగా నిఘా ఉండి మీ మీద అంత మీద ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోటమరెడ్డి మీద విపరీతమైనటువంటి ప్రేమ ఉంది కాబట్టి నాలాంటి వాళ్ళు చాలామంది సార్ ఈయన తేడాగా ఉన్నాడని చెప్తున్నా కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోమని చెప్పానని నేను అడుగుతున్నాను ఆయనే మీ ద్వారా అడుగుతున్నాను ఆయన్ని చెప్పమని చెప్పండి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు మాట్లాడుతున్నారు దాంట్లో ఉన్నటువంటి మాజీ మంత్రులు చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఓరి పిచ్చోళ్ళారా అని డిసెంబర్ 25వ తారీఖున బ్లూ కలర్ బెంజ్ ఒక కారు వేసుకుని వచ్చి చంద్రబాబు ఇంటికి వచ్చి వెళ్ళాడు మాట్లాడి వెళ్ళాడు 2 గంటల పాటు నువ్వు రెగ్యులర్గానే నారాయణతో టచ్లో ఉన్నట్టే ఇప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా నారాయణతో టచ్లో ఉండు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చెప్తున్నారు బ్లూ కలర్ బెంజ్ కారు ఎవరో కుర్రోడంట సర్పంచో గ్రామంలో ఉంటాడంట రూరల్ అనే ఒక పల్లెటూళ్ళలో ఉంటాడంట బ్లూ కలర్ బెంజ్ కారు వేసుకుని వెళ్ళామని చెప్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు ఇందులో ఇంటెలిజెన్స్ పేరు నానుకోవడం కూడా కాదు కదా డిసెంబర్ 25వ తారీఖున చంద్రబాబుతో మాట్లాడుకొచ్చామని చెప్తున్నారు అప్పటికి ముందు నుంచే లోకేష్తో ఫోన్లో మాట్లాడుకుంటున్నారని చెప్తున్నారు పాదయాత్రకి వెళ్ళే ఏదండి దాన్ని ఏం గళం జీవగళం జిగళమా ఏదో చెప్తున్నాడు కదా లోకేష్ జిగళమా ఏం గళం నిన్న మొన్న టీవీలో చెప్తున్నాడు జిగళమని ఆ జిగళమకి ముందు కూడా అన్న ఏంటి ఎట్టా నడవాలి ఏంటి అయ్యి అని చెప్పి నిన్ను సలహా అడిగాడని చెప్పని మీ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు హాస్పిటల్లో ఉన్నప్పుడు పలకరించాడని చెప్తున్నారు ఫోన్ చేసి ఆరోగ్యం ఎట్టా ఉందని లోకేష్తో ఫుల్గా టచ్లో ఉన్నావు కదా ఈ పిచ్చి మహారాజ్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఈయన ఎక్కడికి పోడు ఎంతమంది చెప్తున్నా సరే ఈయన ఎక్కడికి పోడు నా మనిషి అని చెప్పి ఆయన చెప్తాడు ఆయన ఏమనుకున్నాడు మనం గతంలో మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా నా శవం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావాలి నేను చచ్చే వరకు కూడా వైసీపీలో ఉండాలి నేను చచ్చిపోయి నా ఊపిరి ఆగేంత వరకు కూడా జగన్తోనే ఉంటాను నా శవం దగ్గరికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో రావాలి నా మీద దండయ్యాలి ఈ పిచ్చి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆయన నిజం అనుకుంటున్నాడు ఆయన లోకేష్తో మనం టచ్లో ఎందుకు వెళ్తాం ఎవరైనా నిజంగా జగన్మోహన్ రెడ్డి నేను చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి రావాలి నా మీద దండయ్యాలి నేను బతుకున్నంతకాలం నా ఊపిరినంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని కోరుకునేవాడు ఎవడన్నా లోకేష్తో మాట్లాడతారా ఈరోజు సాక్షి మిగతా పత్రికల్లో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ సాక్షిలో మాత్రం వార్త వచ్చింది తిరుపతి రెడ్డి గారు
డిసెంబర్ 25వ తారీఖు ఏం పండుగ సార్? డిసెంబర్ 25 క్రిస్మస్ ప్రపంచ పండుగ. క్రిస్మస్ నాడు డిసెంబర్ 25 ఉదయం 8 గంటలకి చర్చిలు తిరగడం ప్రారంభిస్తే మధ్యాహ్నం అన్నదానాలు కావచ్చు, వస్త్రదానాలు కావచ్చు, వెస్టిండ్ పంపిణీ కావచ్చు, రాత్రి 9 గంటల దాకా ఆ క్రిస్మస్ రోజు అనేక చర్చిలు అనేక కాలనీలు తిరుగుతూ ఆ యొక్క లోకరక్షకుడు ఆ యొక్క ప్రభు జన్మదినం ఏదైతే క్రిస్మస్ ఆ యొక్క రోజు ఆ యొక్క క్రిస్మస్ నాడు తిరిగిన విషయం మీడియా మిత్రులుగా మీకు అందరికీ తెలుసు. మరి డిసెంబర్ 25వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 దాకా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో క్రిస్మస్ పర్వదినాన నేను అనేక రకాల చర్చిలు తిరుగుతూ సేవా కార్యక్రమాలు చేస్తే మరి బ్లూ బెంచ్ కార్ ఏంది చంద్రబాబు గారిని కలిసేది. ఏమైనా మళ్ళీ చెప్తున్నా మావటం లేకుండా నెల రోజుల దాకా నాకు ఆలోచన లేదు. నెల రోజుల ముందు నేను నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరగాలని మానసిక క్షోభకు గురై మరి ఈ నెల రోజుల్లో నా ఇష్టం వచ్చినప్పుడు నేను కలవచ్చు. నేనే చెప్తున్నా నా ఇష్టం వచ్చినప్పుడు కలవచ్చు. డిసెంబర్ 25 బెంచి కారులో చంద్రబాబు గారిని ఎలా కలుస్తాం? నెల్లూరులో ఉదయం నుంచి రాత్రి దాకా రాత్రి 9 దాకా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటూ సేవా కార్యక్రమం పాల్గొంటూ ఎలా కలుస్తాం? మరి మీకు అంత నిర్ధారణ ఉంటే మీ ఇంటెలిజెన్స్ సమాచారం అంత కరెక్ట్ అయితే 25 ఓ వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారును నేను కలిసి ఉంటే పక్క రోజు పార్టీ నుంచి నన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదు? ఈ రోజు నాకై నేను అధికారం కొద్దు, నా మనసు కష్టం కలిగింది, నా తలనాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా అవుతుంది. నేను తప్పు చేసి ఉంటే భగవంతుడు శిక్షిస్తాడు, నేను తప్పు చేయకుంటే భగవంతుడు మేలు చేస్తాడు. రూరల్ ప్రజలు, కార్యకర్తలు, పార్టీ నాయకులు నాకు అండగా ఉంటారు అన్న సంపూర్ణ విశ్వాసంతో నీతిగా నిజాయితీగా అధికారాన్ని వదులుకొని నేను వస్తే మరి మీరు ఈ రోజు నేను వచ్చిన తర్వాత కారణాలు వెతుక్కుంటూ రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచన చేయాలి. అయితే మీరు చేసే 10 మంది మంత్రులు చేసినా ఎంతమంది ఎంపీలు చేసినా మొత్తం సలహాదారులు చాలా మందికి ఈ ప్రభుత్వంలో సలహాదారులు ఉన్నారు. క్యాబినెట్ ర్యాంక్ అందరూ వచ్చినా నన్ను ఒక్కడిని చేసి అధికారం మీ చేతిలో ఉందని ఇష్టారీతిగా ప్రవర్తించినా ఖచ్చితంగా రూరల్ ప్రజల ఆశీస్సులతో రూరల్లో నా వెంట నడిచే కార్యకర్తల నాయకుల ప్రోత్సాహంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తాను. ఇకపోతే సార్ ఆఖరి మాట, నిన్న నెల్లూరు రూరల్లో చాలామంది చెప్పారు, కొంతమంది వేరే కాన్స్టిట్యూన్సీకి ఫోన్ చేశారు. అందరికీ ఒక రికార్డెడ్ ఆడియో వచ్చింది, మీకు కూడా వచ్చింది కదా సార్? నేను ప్లే చేయాలన్నా దాన్ని ఏమన్నా సార్ ప్లే చేయమంటారా? ఆడియోలో ఏమొచ్చిందంటే, నా ఫోన్లో ఉండే ఆడియోలో ఏమొచ్చిందంటే, బాబు అది కూడా చెప్పని చేత వచ్చినట్లే. ఇది ఎవరంటే వాళ్ళు చేస్తే అంత అడ్డదుడ్డాలుగా చేస్తుండేవాడు కాదు. సజ్జన రామకృష్ణారెడ్డి గారు సలహాదారు లాంటి వ్యక్తులే ఇలాంటి అడ్డదడ్డంగా ఆలోచన లేకుండా ఆడియోలు పంపిస్తూ. ఏమొచ్చింది ఆడియోలు అంటే, కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు, సినిమా థియేటర్ల కాడ నెలకి 2 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నావు, కాబట్టి ఇది కీలెరిగి వాత పెడుతున్నావు అని మాట్లాడుతుంది. అది కాదండి, ది గ్రేట్ గవర్నమెంట్ అడ్వైజర్ అమెరికా అధ్యక్షుడికే సలహాదారుడుగా ఉండాల్సినంత పరిజ్ఞానం అనుభవం ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్లు, అయ్యా మేము థియేటర్లని నడపలేం, మాకు ఆదాయం లేదు, మా థియేటర్లని కళ్యాణ మండపాలుగా, షాపింగ్ మాల్గా, హాస్పిటల్గా మార్చుకుంటామని సినిమా థియేటర్ యజమానులు నెత్తి నోరు బాదుకుంటా ఉంటే ఆ సినిమా థియేటర్ల యజమానులు నెలకి 2 లక్షల రూపాయలు నాకాడిస్తారు? అయ్యా కరోనాతో కరెంటు బిల్లు కట్టలేకపోతున్నాం, థియేటర్లు వర్కౌట్ కావటం లేదు, ఇదేం కర్మ అని థియేటర్ల యజమానులు నెత్తి నోరు బాదుకుంటూ ఉంటే
వాడు 2 లక్షల రూపాయలు నాకే ఇస్తాడు.